అదే మళ్ళా ప్లే చేయండి అబ్బాది ఏమన్నాడు చంద్రబాబు నాయుడు న్యాయం గెలిచింది న్యాయం గెలిచింది నిజం నిలిచింది న్యాయం గెలిచింది స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమ కేసు పెట్టిన జగన్ రెడ్డికి చంప పెట్టులా చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది ఈడి అని చంద్రబాబు నాయుడు అంటాడు ఏ అసలు ఇంత దారుణమైన స్కామ్ కంటికి కనిపించే విధంగా ఆధారాలు ఈడీ సైతం యాక్టివ్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది ఈడీ సైతం ఇది వాస్తవమే అని వాళ్ళు ధృవీకరించుకున్న తర్వాత వాళ్ళు అటాచ్మెంట్ కూడా చేసినారు అరెస్టులు కూడా చేసినారు కానీ చంద్రబాబు నాయుడు ఏమంటాడు లడ్డూల విషయం మాదిరిగా అనిపించడం లేదా మీకు అబద్ధానికి రెక్కలు కట్టే విషయంలో ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం అన్నది నిజంగా అది లడ్డూల విషయం కానీ అది ఈ మాదిరిగా ఈడి అటాచ్మెంట్లు కానీ ఇసుక కానీ లిక్ మద్యం కానీ తప్పులన్నీ చేస్తారు మళ్ళీ అబద్ధాలకు రెక్కలు కడతారు అసలు నిజంగా వీళ్ళు మనుషులేనా ఇలాంటి వాళ్ళు నిజంగా మనుషులేనా అందరు ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కొడతా ఉన్నా ఇలా స్కామ్లు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయనంటే మనం అందరం కూడా చివరికి విజయవాడలోనే చూసినాం మనం అంతా కూడా దీనికి సాక్ష్యం ఇక్కడే ఉన్నాం అందరం కూడా విజయవాడలో భోజనం ఖర్చుకు కోటి మందికి మూడు వందల అరవై ఎనిమిది కోట్లు అంట భోజనం ఖర్చుకు కోటి మందికి మూడు వందల అరవై ఎనిమిది కోట్లు అసలు ఎవడికి రిలీఫ్ క్యాంపులు పెట్టాడు ఎవడిని రిలీఫ్ క్యాంపులకు తరలించాడు ఎవరికైనా భోజనం పెట్టాడు ఆ భోజనంకు కోటి మందికి భోజనం అంట మూడు వందల అరవై ఎనిమిది కోట్లు అంట అదే రిలీఫ్ క్యాంపు రిలీఫ్ క్యాంపులు ఉన్నాయా మీరే సాక్షులు ఎంతమంది రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నారు ఎవరికి భోజనాలు పెట్టాడు కోటి మందికి మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఉట్టి భోజనం ఖర్చులు మళ్ళీ ఏంది క్యాండిల్లు మ్యాచ్ బాక్సులు మొబైల్ జనరేటర్లు అంటే జనరేటర్లు జనరేటర్లు ఎవడుకున్నాడు అందరి నీళ్ళలో మునుగుంటే ఈయన జనరేటర్లు ఎవడికి పెట్టినాడు జనరేటర్లు ఎవడికి ఇచ్చినాడు ఆ నీళ్ళల్లో ఉన్నవాళ్ళు రా మమ్మల్ని బయటకు తీయడం లేదు చంద్రబాబు నాయుడు అని మొత్తుకుంటామంటే వాళ్ళంతా ఎవడికి జనరేటర్లు ఇచ్చాడు అసలు కరెంటే లేదు అసలు కరెంట్ ఇచ్చింటే కదా సార్ ఎవడు కరెంట్ ఇచ్చినాడు ఎవడికి జనరేటర్ ఇచ్చినాడు అసలు ఏదైనా జనరేటర్ ఇచ్చినాడు ఏ ఇంటికి జనరేటర్ ఇచ్చినాడు ఇరవై మూడు కోట్ల రూపాయలు అగ్గిపేటలకు క్యాండిళ్లకు మొబైల్ జనరేటర్లు అంట ఇంత దారుణంగా ఏ విషయంలో అయినా కానీ స్కాము 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 పైగా సాక్షి ఇది రాసింది అని ఇదే 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 చూపించి ఇదే ప్రశ్నలే నేను అడిగిన ఈ ప్రశ్నలే అడిగిందని సాక్షి ఎడిటర్ మీద కేసు కేసు అంటే ఎవడూ ప్రశ్నించకూడదు వీళ్ళు ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదు మాట్లాడితే కేసులు ఇక్కడ ఇంత దారుణంగా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంటే నిజంగా ఇలాంటి వాళ్ళు పరిపాలన చేయడానికి యోగ్యులేనా ఇలాంటి వాళ్ళు పరిపాలన చేయడం అగునా అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి థ్యాంక్ యూ సార్ మీ పార్టీకి సంబంధించిన చాలామంది లీడర్లపైన కేసులు పెడతా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారి మీద కూడా కేసులు పెట్టి మీ పార్టీ కార్యకర్తల్లో ఒక ఐదార్యని కానీ భయభ్రాంతులకు గుర్తి చేసే కార్యక్రమం ఏమైనా అనుకుంటున్నారా రమేష్ కదా ఓకే సార్ రమేష్ బిసికలీ బంతిని ఎంత నేలకేసి ఎంత గట్టిగా కొడితే బంతి అంత గట్టిగా లేస్తుంది మహేష్ ఎవరికైనా కూడా నువ్వు తప్పు చేసినప్పుడు సిన్సియర్గా నువ్వు అపాలజైజ్ చేయగలిగితే కొద్దో గొప్ప నీలో పరివర్తన కనిపిస్తే కొద్దో గొప్ప నీ మీద సానుకూలత పెరుగుతుంది